వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను రాజేశ్వరి. దళిత బంధును అమలు చేయకుండా సీఎం కేసీఆర్ తన చేతగానితనాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మండిపడ్డారు. దళిత బంధు స్కీమ్కు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. బీజేపీయే దళిత బంధును ఆపివేయాలని చెప్పినట్టుగా నిరూపిస్తే హైదరాబాద్ చౌరస్తాలో ఉరివేసుకుంటామని జితేందర్ రెడ్డి సవాల్ చేశారు. బీజేపీ వ్యూహకర్త జితేందర్ రెడ్డితో మా ప్రతినిధి నవత ఫేస్ టు ఫేస్. ఇక అందరికీ శనాది రాజ్ న్యూస్ ముచ్చట్లకు. ఇక నేనైతే వచ్చేసిన ఈ హుజూరాబాద్ ఎన్నికలేమో కానీ 2023లో ఎన్నికలు ఎట్టుంటాయో తెలియదు, కానీ ఈ హుజూరాబాద్ ఎన్నికలు తెలంగాణ మొత్తం ఆగమాగం పట్టిస్తున్నాయి. కొత్త కొత్త పథకాలు వస్తున్నాయి, అప్పటికప్పటికి ఎగిరిపోతున్నాయి, ప్రతిపక్షాల మీద ఆరోపణలు వస్తున్నాయి, అధికార పక్ష నాయకులని అందరం మీద నిలబెట్టి మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి. ఇందులో వాస్తవాలేంది, గొప్పలేంది, గప్పలేంది? మీ గణస్పిల్ల గురించి మాస్ తెలుసు కదా, గాముచెట్లు తెలిసినకైతే హుజూరాబాద్ వచ్చింది. ఇక గట్ల పోతా ఉంటే జితేందర్ రెడ్డి సార్ కావాలి ఇల్లు గిదే అని చెప్పింది. అది ఇక్కడికి వచ్చిన అసలు ఈ జితేందర్ రెడ్డి సార్ని అడుగుదాము, గిట్లా దళితులకు ఎట్లా ద్రోహం చేస్తున్నారు, దళిత బంధు ఆపమని ఎట్లా లెటర్ రాయించిండ్రు, గవర్నర్ అనుకుందామని వచ్చినా, మరి గాయన్ని అడిగి తెలుసుకుందాం. శనార్ది సార్, సార్ మరి ఏంది సార్ మీరు ఇక దళితులను ఆదుకోవడానికి మా దూరేమో మస్తు కష్టపడుతుంటే మీరేమో ఈసీకి దళిత బంధు ఆపమని ముచ్చట్లు చెప్పి లెటర్లు రాస్తానంట, గింత అన్యాయం ఏంది సార్? దూరైన ఆడమని కానీ కాదా సార్, దూర ఎవరి దూర, ఎవరికి దూర కాదు. ఎక్కడ ఎక్కడి ఉన్నది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆయనకు? మొన్నటిదా గలీలో తిరుగుతుండే ఆయన దొరైనాడు. అది కాక ఇది దళితులకు ఇస్తాడు అది అన్నాడు అని అంత గప్పాలు, అన్ని గప్పాలు కొడుతున్నాడు ఆయన. ఎప్పుడు ఎన్నడు కూడా ఏది కూడా ఇయ్యలే. మొట్టమొదటిగా మీరు చూసాడు దళిత ముఖ్యమంత్రి చేస్తాను చేసిండా, 3 ఎకరాల భూమి ఇస్తానడు ఇచ్చిండా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానడు ఇచ్చిండా. మొన్న మున్సిపాలిటీ హైదరాబాద్ మున్సిపాలిటీ ఏమన్నాడు, 4వ తారీఖు నాడు ఏది రిజల్ట్ వస్తుంది, 7వ తారీఖు నుంచి అందరికీ 10,000 ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా. హుజూరాబాద్ ఏది మన హుస్నాబాద్ ఎలక్షన్లో పోయిండు, హుజూర్నగర్లో ఎలక్షన్లో పోయి ఆడ పెద్ద మీటింగ్ పెట్టి 150 కోట్లు ఇగో రేపే ఇస్తున్నా, మొత్తం మున్సిపాలిటీని బాగు చేస్తా, నాళాలు బాగు చేస్తా, రోడ్లు బాగు చేస్తా అని చేసిండు. మళ్ళీ తిరిగి చూసిండా ఆడ ప్రచారం చేసిన హరీష్రావు మల్లెనాడు అని పోయిండా. దుబాకా ఎలక్షన్లు చూసిరు కదా మీరు, దుబాకా ఎలక్షన్లో ఎన్ని మాటలు చెప్పిండు ఆయన, ఎన్ని మాటలు చెప్పిండు ఆయన, నేను దత్త తీసుకుంటున్నా, నేను ఈయనే ఉంటా, ఈమె మొత్తం అండగానే ఉంటా అని చెప్పి చెప్పిన హరీశ్వరరావు మళ్ళీ ఇవాళ దాకా ఆడ కాలు పెట్టిండా. సంవత్సరం అయిపోయింది, ఒక్క సంవత్సరం అంటే అది వాళ్ళ తెలంగాణలో ఇది కదా, గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంటే కదా, దుబాకా కూడా దాంట్లో భాగం కదా, కాన్స్టిట్యూన్సీ కదా, మళ్ళీ దాంట్లో ఏదో కాలు పెట్టలే. మళ్ళీ ఇవాళ దాకా ఫైనాన్స్ మినిస్టర్ కదా, ఒక పైసానని ఇచ్చిండు ఆ దుబాకాకు. ఎన్నడు ఇవన్నీ గప్పాలు కొట్టి ఈ దళిత బాంధు అనేది కూడా ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. వేసినాడే ఒక దళితుని పిలిచి అడగండి మీరు, వస్తాదమ్మాడు తూ వాడిని బతుకగాల, వాడిస్తాడు మాకు, ఎన్నడియాలి వాడు అని చెప్పిన వాళ్ళు ఇవాళ ఖాళీ భారతీయ జనతా పార్టీ మీద బుడిద జల్లనికి చూస్తున్నారు. కాదు సార్, గట్ల మాట్లాడతారు, దుబ్బాకకు మళ్ళీ హరీష్ సార్ అడుగు పెట్టిందా అంటారు, మళ్ళీ అడుగు పెట్టికి వాళ్ళకి ముఖం చూపించడానికి మాకు ముఖం ఉండొద్దా ఏంది, గట్ట బొమ్మంటే ఎట్టబోతాం? అదే లేనే లేదు కదా, ముఖమే లేదు, అందుకే చెప్తున్నా కదా, మళ్ళీ ఆ ముఖం ఆడ చెల్లదు కానీ ఈడొచ్చి వెళ్తుంది అంటున్నాడు. ఈడ వచ్చి ఈడేమంటున్నాడు, ఈ గెల్లు శ్రీనివాస్ అనేటోడు ఏదైతే ఉన్నాడో ఖాళీ నామకే వాస్తే నేనే దీన్ని మొత్తం పరిపాలిస్తా అన్నాడు. ఎన్ని పరిపాలిస్తావా, నీ సుఖంగా నీ సిద్ధిపేట నువ్వు చూసుకుంటలేవు, వెనక తిరిగి చూసుకో, నీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకో, మాట్లాడుకో. అది కాకుండా ఆడ ఇవాళ పోయి ఆడ ప్రచారం చేసి వచ్చాయి, ఆడ ఓడిపోతాయి దుబాకాల, మొన్న మున్సిపాలిటీకి వస్తే వరంగల్ ఆడ ఓడిపోతాయి, ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఈడికి వచ్చినావు, ఈడ కూడా ఏదైతే ఉన్నాడు నీకు కొట్టే గప్పాలను ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. ఎన్ని రోజులు ఎక్కువ ఉండదు ఆయన, నేను 6 అడుగుల బుల్లెట్ అని అనుకున్నాడు కానీ ఈడ 3 అడుగుల బుల్లెట్ ఉన్నది, ఎవరు మైటల గుసాయించకపోతే అవుట్ ఒకటేసారి అనమాట. కాబట్టి ఇవన్నీ కాదు, దళిత బాంధు స్కీము రాదని చెప్పి దళితులకు మొదలే తెలుసు. అయినా కానీ మేము 7వ తారీఖు నాడు 7 అక్టోబర్ నాడు మేము ఎలక్షన్ కమిషన్కు రాసినాం ఏమనంటే, ఈ దళిత స్కీమ్ ఏదైతే ఉందో అది దళితులకు లాభం పడే స్కీము, చాలా బీదోలు వాళ్ళు, చాలా వెనుకబడ్డ వాళ్ళు, వాళ్ళందరికీ వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, కాబట్టి మీరు తప్పకుండా ఈ స్కీమ్ అమలయ్యే విధంగా చూడండి అని చెప్పి మేమే ఉత్తరం రాసినాం. వాళ్ళు కూడా ఆ లెటర్ని ఏదైతే ఉన్నదో ఇవాళ నేను పొద్దున పోయి ఎలక్షన్ అబ్జర్వర్కు చూపించి వచ్చిన ఆయన మళ్ళీ చూపించిగో 7వ తారీఖు నాడు మేము ఢిల్లీకి రాసినాము ఎలక్షన్ కమిషన్కు, ఈ ఉత్తరంలో ఉన్నదా లేదా చూడు, ఏది మేము దళిత స్కీమ్ అమలు చేయాలని చెప్పి రాసి ఇచ్చినామా లేదా చూడు అని చెప్పినాం.
దాన్ని ఇచ్చుకుంటా మల్లయ్యాలకు ఉత్తరం ఇచ్చినాం. ఏమనంటే మీరు అదే వాసానపల్లిలా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి మీరు పోయి ఆడికి పోయి ఏదైతుందో 72 మందికి ఇస్తా అన్నారు. ఎప్పుడు ఇస్తా ఎప్పుడు చెప్పారు అది? ఆగస్టు కంటే మొదలు చెప్పారు. ఆగస్టు కంటే మొదలు చెప్పారు. ఆ 72 మందికి నీవు ఇవ్వాలి ఇచ్చినావు. ఈడికి వచ్చిన తర్వాత ఈడ కూడా పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి 2 నెలలు అయిపోయింది. పైలట్ ప్రాజెక్టు ఈడ మొత్తం 23,000 కుటుంబాలకు ఏదైతుందో వాళ్ళకి ఇస్తామని చెప్పి ఎవరు ఆపారు? మేము ఆపినామా? నీవే ఏదైతే ఉన్నదో వాళ్ళందరినీ కూడా అందరికి చెవుల పువ్వు పెట్టనీకే నీవేం చేసావు? అందరి అకౌంట్లో పైసలు వేసినావు. పైసలు వేసి ఏం చేసినావు? మళ్ళీ ఫ్రీజ్ అన్నావు. ఫ్రీజ్ అండ్ హోల్డ్ ఆన్ హోల్డ్ అని పెట్టినావు. మేము చెప్పినామా? అదిగాక ఒక్కటి నేను అడుగుతున్నా, మేము చెప్తే నీవు వింటావా? మేము చెప్తే నీవు ఎన్ని పద్ధతిలో ఉన్నావా? మేము ఎన్ని ముచ్చట్లు చెప్తున్నాం నీకు. ఇది బాగు చేయి, వీళ్ళ జీవితాలు బాగు చేయి, వాళ్ళది బాగు చేయి. నీకు తెలంగాణ ఏదైతే ఉందో దేవుడు అందరు కలిసి మేమందరం నీ చేతిలో పెట్టి ఆ తెలంగాణని మంచిగా పాలించవయ్యా అని చెప్తున్నాం. మంచిగా పాలించు, దుర్మార్గ పనులు చేయకు. ఏతుంది ఇంతమంది పిల్లలు ఆహుతి అయినరు, 12,000 మంది పిల్లలు ఆహుతి అయినరు. అందరు కలిసి కుల మత భేదాలు లేకుండా తెచ్చిన తెలంగాణ నీ చేతిలో పెట్టినాము, దాన్ని మంచిగా పాలించు, అందరిని బాగా చూసుకో అంటున్నాం. వింటున్నాడా మాట? ఆ మాట వినడు కానీ ఇది చేయడు కానీ మేము ఏదైతే ఉందో దళిత బంధు ఆపు అనగానే ఆపుతాడు ఆయన. ఆయనకు శాత కాక పైసలు లేక దళితులను మోసం చేయాలని చెప్పి నేను ఎన్నడో చెప్పిన. దళితుల అంటే దళితులను తమాషా అనుకోకు. పులి నోట్ల తలకాయ పెడుతున్నావు నువ్వు. పులి నోట్ల తలకాయ పెడతావు, మొత్తం మింగేస్తుంది. దళితులను ప్రతిసారి ఏతుందో వాళ్ళను ఇది అమాయకులను అనుకొని చెప్పి నువ్వు మోసం చేయకు. ఒకసారి దళిత ముఖ్యమంత్రి అని చేసినావు, ఒకసారి 3 ఎకరాలని చేసినావు, ఒకసారి కార్పొరేషన్ పెట్టి దాంట్లో పైసలు వేస్తా అన్నావు. అది ఇవ్వకపోతే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేకపోతే వాళ్ళేం నేను నమ్మే పరిస్థితి లేరు. ఇది కూడా పెట్టి ఈసారి చేస్తే మాత్రం పులి తలకాయ పెడితే ఎట్లా నవ్వులేస్తుందో అట్లా ఈసారి దళితులు అందరూ కూడా నిన్ను నవ్వులి ఇట్లా మసి మసి చేసి పెడతారని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. ఫైర్ బ్రాండ్ అంతా కూడా కమలం పార్టీ చుట్టూ చేరిండు. ఇంకా కారులో ఉన్న దొరేం కావాలా, ఇంకా ఆంధ్రోలనైనా మొబైల్ పెట్టిండు, కానీ అసలు మీ చేతుల్లో ఏమవుతాడు? ఇప్పటికే పాపం ఆగమాగం చేసిండ్రు, ఇంకేం చేయాలి? మేమా ఇంకా మేము ఇంకా మా నిజరూపం చూపించలే. ఇంకా మేము ఖాళీ చిన్న లీడర్ల కాడికే ఉన్నాం. మీకు తెలియదు మొత్తం భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ దాకా ఏదైతుందరో పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు మా దగ్గర. 17 రాష్ట్రాల్లో మా ముఖ్యమంత్రులు ఉన్నారు. మా కార్యకర్తలు రామదండ్రుని చూస్తే మీరు చూసిరు కదా, అప్పుడు మా బాబ్రీ మస్జిద్ గొలగొట్టడానికి మొత్తం ఎట్లా కార్యకర్తలు అంతా ఒక్కటైనరో అట్లా నిజంగా కూడా ఒక పిలిపిస్తే మొత్తం ఇక్కడ దిగుతారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మేమే తురుముకాలం అంటారు. వాళ్ళే ఎమ్మెల్యేలు మేమే లీడర్ల మీడాను, వాళ్ళ మంత్రులే 12 మంది వచ్చి ఇక్కడ కూర్చొని మేమే లీడర్ల అంటున్నాం. వాళ్ళు హరీష్ రావు అయితే అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మర్చిపోయాడు 4 నెలల నుంచి. అరే ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి అన్నటోడు రాష్ట్రాన్ని పాలిస్తాడా, లేకపోతే 3 నెలల నుంచి ఇక్కడ కూర్చుంటాడా? అరే ఎన్నికల ఇన్ఛార్జ్ అయినా ఎవరైనా కానీ నీకు భయం అంతే. భయం అనేది నీకు అట్లా చుట్టుకున్నది. ఓకే, నీకు నిజంగా భయం లేకపోతే హైదరాబాద్లో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేయాలి. మొత్తం ఇక్కడ కూర్చొని వాళ్ళని కొనుడు వీళ్ళని కొనుడు మీకు అంతా అలవాటు అయిపోయింది. వాళ్ళ గొర్రెలు కొనుడు, చేపలు కొనుడు, అట్లే ఇప్పుడు మనుషులను కొనుడు, జడ్పీటర్స్ని కొనుడు, ఎమ్మెల్యేలను కొనుడు, ఎంపీలు అందరినీ కూడా మొత్తం కొనేసి పైసలు తీసుకొని అది చేసి అన్ని రకాలు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రతిసారి పైసలదే నడుస్తుంది. ఎంత ఎంత తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనిపడేసినాం, కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలను కొనేసినాం, ఎవడెవడైతే మాకు వ్యతిరేకం ఉన్న వాళ్ళందరినీ కూడా కొనేసినాం. ఇవాళ హుజూరాబాద్లో కూడా ఏదైతే ఉందో అదే పైసలతోటి మేము ఈడ ఇది చేస్తాం, ఏది ఎలక్షన్ చేస్తాం, ఈడ గెలుస్తామని చెప్పి ఈడ ఉన్న ZPTCలను, ఎంపీపీలను, సర్పంచులను వాళ్ళను కానీ ఈడ హుజూరాబాద్ ప్రజలు బా చాకులమ్మా. చాకులు అంటే నిజంగా వీళ్ళ ఉద్యమ స్ఫూర్తి అనేది నేను హుజూరాబాద్లో చూసిన. 3 నెలల కంటే ముందు నాకు ఏం తెలియదు. ఈడ 3 నెలల ముందు నేను కూడా వచ్చినప్పుడు అనుకున్నా ఇది ఖాళీ ఈటల రాజేందర్ది ఆత్మగౌరవ పోరాటం అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చినాక చూస్తే నిజంగా కూడా మొత్తం హుజూరాబాదు ప్రజల ఆత్మగౌరవ పోరాటం. ఇది మా బిడ్డ, మా సొంత బిడ్డ, మా కడప కడపకు వచ్చే బిడ్డ, మా కళ్ళల్లో ఉండే బిడ్డ, ఏది ఉన్నా ఆదుకునే బిడ్డ మా ఈటల రాజేందర్. చదువుకు ఫీజు కావాలని మా పిల్లలకు ఫీజు కావాలంటే ఇమీడియట్ తీసిస్తాడు. ఎవరికైనా హాస్పిటల్ అయ్యా ఇంత ఇంత మదద్ చేయంటే నీవేం చేస్తావు, నేను బిల్లు కడతా అని చెప్పి బిల్లు కడతాడు.
అంత హెల్ప్ చేసి 6 సార్లు మేము గెలిపించుకున్నాం ఆయన, అంత గెలిపించుకోలే. ఒక మంచివాడైతే ఏదోడైతే ఒకసారి 2 సార్లు అవుతాడు కంప్లీట్గా. కానీ ఈయన మా బిడ్డ లాంటి వాడు, ఈయనను కేసీఆర్ మోసం చేసిండు. ఈయన ఎన్నడూ కూడా ఈడ ఒక చీమకు హాని తలపెట్టనోడు, ఒక ఇంచు ఇవ్వంది కబ్జా పెట్టనోడు. ఆయన ఒక దళితుడి ఆడపోయి దళితుడి భూమి చేస్తాడా? ఇది ఉత్తమ బోగస్ ఫేక్ అనేది ఈడ హుజూరాబాద్ ప్రజలందరూ కూడా నమ్మిండ్రు. వాళ్ళ పైసలు లారీలలో తెస్తున్నారట, లారీలలో పైసలు తీసుకొస్తారు. ఈ ట్రాన్స్పోర్ట్ కార్గోలు ఉంటాయి కదా, కార్గో బండ్లలో ఎంత లిక్కర్ తెస్తున్నారు సామాన్, దా వీటిలో కూడా అన్నీ తీసుకొచ్చి అన్నా కానీ ప్రజలు ఏమంటారంటే సొమ్మంతా మాదే. మా అసలు ఆయన వచ్చినప్పుడు ఏమొచ్చిండు ఈ అజీష్రావుకి అయితే, ఇప్పుడు పంచుతున్నాడు ఇన్ని పైసలు మంచుతుడు కదా, ఇంతమంది అసలు ఆయన చెప్పులు వేసుకొని తిరుగుతుండే. ఆయన ఏ పైసలు? పైసలు మావే కాబట్టి మేము ఆ పైసలు తీసుకుంటాం, ఆ మందు తాగుతాం, ఓటు మాత్రం మా బిడ్డకి వేస్తాం. కాదు సారు, ఈ హుజూరాబాద్లో ఒక ఈటల రాజేందర్ సారు ఢీకొనటం కోసం ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది మంత్రులు, ఎంఎస్ గప్పుడు ఒకసారి వచ్చిపోయాడు కేసీఆర్ ద్వారా, మళ్ళీ వస్తాడు, ఇంతమందికి ఇక్కడికి వస్తాడు అంటే వాళ్ళు ఎందుకు అంత భయపడేలాగా ఏం చేసింది సార్? అసలు ఏమైంది కథ? అదే ఆయన అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు అంటే ఖాళీ మేము ఇట్లా తీసేసి ఈయన ఈటల రాజేందర్ తీసి పడేస్తే ఏదవుతుందో, ఆయన సప్పుడు ఏక ఊళ్ళో వండుకుంటాడు, లేకపోతే ఆయన ఏదో కోళ్ళ దందా చేసుకుంటాడు అది ఇది అని అనుకుంటాడు. కానీ పక్కల బల్లెమై కూర్చుంటాడు అనేది ఆయన మర్చిపోయాడు. ఈటల రాజేందర్ అనేటోడు ఎంత చిన్న కనపడుతున్నాడో, ఎంత హైట్ పైకి కనపడుతున్నాడో అంత హైట్ లోపల ఉన్నాడు, అంతే హైట్ కింద. ఇప్పుడు రేపు పొద్దున ఉగ్రపు రూపం చూపిస్తున్నాడు. ఈ ఉగ్ర రూపాన్ని చూపించిన దానికి ఇలా కేసీఆర్కు టోటల్గా ఇది పడుతుంది, ఇది అర్థమైందా? అయ్యి ఆయన అంతా కూడా భయపడి, ఆయన మొత్తం సైన్యం ఉన్నది కదా, లఫంగగాడు, ఇలుచగాడు, వాడు వీడు అందరు ఎవరైతే మాట్లాడటం వాళ్ళు ఉన్నారు కదా, ఆ టీముని తీసుకొని ఈ యొక్క మంచి నాయకుని మీద ఎగవాడికే చూస్తున్నారు. కానీ హుజూరాబాద్ ప్రజలు, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతమంది వస్తారో, వీళ్ళు ఎంతమంది దుర్మార్గులు వస్తారో రాని, మా వాడు న్యాయం కోసం పోట్లాడుతున్నాడు, ధర్మం కోసం పోరాడుతున్నాడు, కాబట్టి మేము ఆయనని గెలిపించే తీరుతాము అని చెప్పి ఇలా డంకా బజాయి చెప్తున్నాడు. మరి కేటీఆర్ సార్ ఏంది సార్, కుక్క నిలబెడతాం కుక్క అయినా గెలుస్తుంది అని చెప్పిండు, ఇదేమో చిన్న ఎందుకు అని చెప్పిండు, మరి కుక్క నిలబడతాదేమో అని చూసినాం కానీ గెలు సార్ నిలబడ్డాడు. అందుకే అందుకే మొత్తం వీడ గలీల కుక్కలన్నీ నారాజున్నాయి చూస్తున్నాయి కూడా. కేటీఆర్ గిట్ట రాణి బిడ్డ, నాకు సీటు ప్రామిస్ చేసి, మాకు సీటు ప్రామిస్ చేసి బాగా మమ్మల్కి ఇస్తా అని చెప్పి, హుజూరాబాద్ సీట్ మాకు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా గెలి శ్రీనివాస్కి ఏమనుకో ఇస్తావా, నువ్వు రా మా పని పడతాం, కరుస్తాం నేను, అందరూ వెంబడి పడతామని చెప్పి కుక్కలు కూడా వెయిట్ చేసి చూస్తాం. మరి నిజంగా చెప్పండి, గీడ గనుక ఏమన్నా అయితే ఏముందో మీకు అందరికి తెలిసిందే, ఈడలు సార్ గెలిస్తే ఇక బయట నిలబడతన్న మాట ఏంటంటే ఈడ సీటు పోయిందంటే ఇక తెలంగాణ అనేది ఏపీలో టీడీపీ ఎంత భూస్థాపితమైందో అట్లా కావడానికే ఇది ఒక సంకేతం అని చెప్తారు, ఎంతవరకు నిజం సార్? భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద పార్టీ అమ్మా, ఎప్పటి ఆ పార్టీకి ఓపిక ఉన్నది. 2 సీట్లకెళ్ళి 300 సీట్ల దాకా మేము కొట్లాడుకుంటానే వచ్చినాం, ఎందుకంటే ఎంత ఓపిక ఉన్నది, ఎన్ని రకాలుగా ఇది ఉన్నది అనేది కూడా మాకు తెలుసు కంప్లీట్. కానీ మేము ఎప్పుడు కొట్లాడినా, ఏ కొట్లాట కొట్లాడినా, ఏది పోరాటం పెట్టినా కానీ, ఈవెన్ చిన్న సర్పంచ్ పోరాడినా కానీ, ఈవెన్ ఒక చిన్న జెడ్పీటీసీ కొట్లాడినా, ఎంపీటీసీ కొట్లాడినా, ఎవరు కొట్లాడినా, ఒక కార్యకర్త లేక కొట్లాడినా కానీ, ఆయనతో కోసం మేమందరం ఇదే విధంగా పోరాడతాం, ఇదే స్ట్రెంగ్త్ పెడతాం, ఇదే దమ్ము పెడతాం కంప్లీట్గా. చేసిన దాంట్లో మేము చూసేది ఎప్పుడంటే పబ్లిక్ యాక్సెప్టెన్స్ వచ్చేంత వరకు, పబ్లిక్ మమ్మల్ని నమ్మేంత వరకు, ఇది ఒక మంచి పార్టీ, ఇది ఒక మంచి నాయకులు ఉన్న పార్టీ అని చెప్పినంత వరకు మాకు ఓపిక ఉంది, మేము పోరాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. ఇది పోతే అది మాకు లేదనేది కాదు, ప్రజలు అనుకోవాలి, దుష్టుడు కావాలన్నా మంచోడు కావాలి, రామ మందిరం కట్టే భారతీయ జనతా పార్టీ కావాలన్నా కళ్ళు అమ్ముకొని అందరు పిల్లలు, చిన్న 12 ఏళ్ళ పిల్లలను కూడా తాగుబోతులు చేసే పార్టీ కావాలన్నా అని చెప్పి ప్రజలు ఊహించుకోవాలి. ప్రజల మీద మేము న్యాయంగా పోతాం, వాళ్ళందరినీ కూడా ఇదే విధంగా మేము అడుగుతాం. వాళ్ళకు వాళ్ళు ఎప్పుడైతే నిజంగా కూడా రామ టెంపుల్ మంచి టెంపుల్, మంచి పార్టీ, మంచి కడుతున్న పార్టీ, దేశాన్ని రక్షిస్తున్న పార్టీ, దీనికే ఓటేద్దామంటే మేము తప్పక తీసుకుంటాం. లేదు అదే ఆ కలుగుపోతానికి, లేదా తాగుబోతానికి, లేదా పైసలు తీసుకుని వచ్చేస్తామని దానికి ఏం చేస్తాం, ఏం చేయని కదా. కాబట్టి మా దాని మీద మాదేమీ ఇది ఉంటేనే పార్టీ ఉంటే లేకపోతే భూస్థాపితం అవుతుంది అనేది.
ఈ ప్లేస్ టీఆర్ఎస్ కి పోయింది అంటే ఇక తెలంగాణలో టీఆర్ఎస్ భూస్థాపితమే అని చాలా మంది ముచ్చట చెప్పుకుంటారు. మరి అది ఫ్యూచర్ లో జరగబోతుందా నేను అడుగుతాను. 100% జరగబోతుందమ్మా. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే అందరు కూడా మాకు కూడా తెలుస్తున్నది ఏంటంటే వాళ్ళు ఉన్న టోటల్ పార్టీ ఒక దాని ఏమంటే ఏర్లు ఉంటాయి కదా ఇట్లా పెకిలికపోతున్నాయి. పెకిలికపోయి ఆల్రెడీ ఇదైపోయింది. ఓకే ఈయన ఈయన గెలిస్తే ఒక న్యాయం తెలిసింది. ఇవాళ దాకా మేము ఏదైతుందో బాలిసలుగా పాడున్నాం కాబట్టి ఈయన బాలిసత్వాన్ని బయటికి కొట్టుకొని ఎదిరిపోయి ఎదిరించిండు. మేము కూడా అటువంటి వాళ్ళం కావాలి. మాకు కూడా ధైర్యం తెచ్చుకోవాలి. మేము మనుషులం కాదా, మా లోపల మానవత్వం లేదా అని చెప్పి చాలామంది కూడా ఆ పార్టీల నుంచి బయటికి చీలికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మేము అనుకుంటున్నాం. సార్ ఇంకొక చివరి ప్రశ్న ఏంటంటే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి కేటీఆర్ సార్ ఏం చెప్పిందంటే పార్టీ చేపట్టే ప్రభుత్వం ఉంది, పార్టీ చేపట్టే మీకు పదవులు ఉన్నాయని చెప్పింది. మరి బీజేపీ ఏం చెప్తుంది సార్? నిజంగా అంటే పార్టీ చేపట్టి పదవులు వస్తాయా, ప్రభుత్వం వస్తుందా, ప్రజలు చేపట్టి వస్తుందా? నాకు అది అర్థం కాలేదు సార్. మరి మీ నినాదంగా ఏం చెప్తారు? ఎప్పుడైనా ప్రజలు ఎప్పుడైతే నిలబెట్టుకుంటారో ప్రజలు బద్దెలకు పోయి ప్రజలు వాళ్ళు ఇచ్చే ఓటు బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళు నచ్చి మెచ్చి మిమ్మల్ని నిలబడితే మీరు నిలబడతారు. మీ పార్టీ అటువంటి పార్టీలు ఇవాళ దేశంలో మస్తు ఉన్నాయి. మళ్ళీ అటువంటి పార్టీలు ఎందుకో గవర్నమెంట్ నిలబెట్టలేదు కాబట్టి మళ్ళీ వీళ్ళకి పదవులు ఇవ్వలేదు. అట్లా ఎప్పుడు ఉండదు. ప్రజల మీద ప్రజలు ఎప్పుడైతే తలుచుకుంటారో, ప్రజలు ఎప్పుడైతే మెచ్చుతారో, ప్రజలు ఎప్పుడైతే నిన్ను ఎన్నుకుంటారో ఆనాడు ఆ ప్రభుత్వం ఉంటుంది, ఆ పదవులు ఉంటాయి. అంతేగాని మీరు ఖాళీ ఉత్త పార్టీ పెట్టుకొని ఆ పార్టీ ద్వారా ఇవన్నీ తెచ్చుకుందామంటే కాదు. చివరిగా రాజ్ న్యూస్ చూస్తున్న మా ప్రేక్షకులందరికీ కూడా సార్ ఏం చెప్తారు ఈ హుజూరాబాద్ కథ గురించి? ఏం చెప్తారు అసలు తెలంగాణలో రాబోయే పెను మార్పుల గురించి ఏం చెప్తారు? హుజూరాబాద్ నుంచి నేను చెప్పేది ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క రాజ్ న్యూస్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. మేము ధర్మ పోరాటం చేస్తున్నాం. ఇక్కడ దుష్టులకు మంచివానికి ఈటల రాజేంద్ర మధ్యలో పోరాటం జరుగుతున్నది. ఎవరెవరైతే వచ్చి ఇక్కడ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేయాలని చెప్పి కూడా మేము ప్రతి ఊరిలో ఉన్న వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరం కలిసి ధర్మాన్ని గెలిపిద్దాం. నేను ఇక్కడ మూడు నెలల నుంచి ఇక్కడ ఉన్నా, 3 నెలల 19 రోజుల నుంచి ఇక్కడ ఉండడం జరిగింది. ఏ ఇంటికి పోయినా, ఏ కడపకు పోయినా, ఏ ముసలామి దగ్గర పోయినా, ఒక యువకుని దగ్గర పోయినా, ఎవరి దగ్గర పోయినా వాళ్ళు అంటుంది మా బిడ్డ ఈటల రాజేందరు, ఆయనను మేము గెలిపిస్తాం అని చెప్తున్నారు. దాంట్లో మీరు కూడా సహాయపడండి, మీకు కూడా ఆ విజయంలో భాగం పలుచుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ 60 రోజుల సంధి 2,000 కోట్లు కలెక్టర్ అకౌంట్ లో ఫ్రీజ్ చేసి చెయ్యనే లోన్లు, రేపు తెలంగాణ మొత్తం ఏం చేస్తారు, ఏ నమ్మకం మీద? ఇప్పటికే గిన్నిసార్లు దళితులు మోసం చేసిండ్రు, ఆయన గిరికి ఇవన్నీ అలవాట్లే. మోసం చేసుడు, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు గుజ్జగించుడు, గిన్నె గప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఆయన రోజులు మారినాయి, ఆ రోజులు మారి కథలు రోజులు దగ్గరకు వచ్చినాయి అనేది ఎట్టుంటది అనేది 2వ తారీఖు బయటపడుతుందని కూడా జితేందర్ రెడ్డి సార్ అయితే మస్తు ముచ్చట చెప్పిండు. ఇక హుజూరాబాద్ లో చాలా ఏరియాలలో చాలా ముచ్చట్లు ఉన్నాయి. ఇక మా కెమెరామెన్ కర్రాకన్న తీసుకుని అయితే పోయి రావాలి. తనకి ఇప్పటికైతే పోతా క్షణాలు. We'll be right back.